हेलो माय डियर लवली फ्रेंड्स, वेलकम टू द मेंस फैशन सूरज स्किन केयर यूट्यूब चैनल। सो इवेल मैं टॉपिक फेस मेद लार्ज पोर्स ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి। सो लार्ज पोर्स అంటే ఏంటంటే ఫేస్ మీద ఏర్పడిన పెద్ద పెద్ద కన్నాలని మనం ఏ విధంగా తగ్గించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। सो वीडियो లాస్ట్ వరకు చూడండి। सो మీరు గనుక ఈ లార్జ్ పోర్స్ తో బాధపడితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది। सो वीडियो లాస్ట్ వరకు చూడండి। అండ్ ఇంకా ఈ ఛానల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి। అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। సో టైం వేస్ట్ చేయకుండా ఈ లార్జ్ పోర్స్ ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలో రన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। సో ఫస్ట్ మనం ఈ లార్జ్ పోర్స్ ని తగ్గించే ముందు అసలు ఈ లార్జ్ పోర్స్ అనేవి ఏ విధంగా వస్తాయో తెలుసుకోవాలి। సో చూడండి గైస్, మనందరికీ తెలుసు ఫేస్ మీద చిన్న చిన్న పోర్స్ అనేవి ఉంటూ ఉంటాయి। సో అందులో నుంచి ఏంటంటే మనకి స్వెట్టింగ్ అనేది వస్తుంటుంది, ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది। సో చాలా మంది చాలా మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు। చూడండి గైస్, మనందరికీ పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి। సో చాలా మంది ఏం చేస్తారంటే ఆ పింపుల్స్ ని పగలగొట్టడం, గిల్లడం లాంటి తప్పులు చేస్తూ ఉంటారు। అండ్ అదే విధంగా ప్రాపర్ గా ఫేస్ ని వాష్ చేసుకోకపోవడం అండ్ ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వకపోవడం, సో ఇలాంటి రకరకాలైన తప్పులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చిన్న పోర్స్ కాస్త పెద్ద పోర్స్ అయిపోతూ ఉంటాయి। సో ఈ విధంగా మనకి లార్జ్ పోర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి। సో నెక్స్ట్ మనం తెలుసుకుందాం ఈ లార్జ్ పోర్స్ ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి। సో స్టెప్ నంబర్ 1 ఏంటంటే యూజింగ్ డెర్మా రోలర్। సో డెర్మా రోలర్ యూస్ చేసుకుని మీ లార్జ్ పోర్స్ ని తగ్గించుకోవడానికి హెల్ప్ చేసుకోవచ్చు। సో మీరు ఏం చేయాలంటే ఒక డెర్మా రోలర్ తీసుకోవాలి। సో డెర్మా రోలర్ అంటే ఏంటంటే ఇది ఒక టూల్ గైస్, ఇందులో ఏంటంటే స్మాల్ స్మాల్ నీడిల్స్ అనేవి ఉంటాయి। సో ఇక్కడ మీరు 0.5 mm థిక్నెస్ ఉన్న డెర్మా రోలర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు। సో ఒకవేళ దీన్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు। సో ఇదేం చేస్తుందంటే మీ లార్జ్ పోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న హోల్స్ కింద చేయడానికి హెల్ప్ చేస్తుంది। సో ఈవెన్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది। సో కొన్ని రోజులకి మీ లార్జ్ పోర్స్ కాస్త చిన్న హోల్స్ గా తయారవడం స్టార్ట్ అయిపోతుంది। దాని తర్వాత ఆ చిన్న చిన్న హోల్స్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి। సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక డెర్మా రోలర్ తీసుకోవాలి, 0.5 mm థిక్నెస్ ఉన్న డెర్మా రోలర్ తీసుకుని మీరు ఏం చేయాలంటే మీ ఫేస్ ని మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఫేస్ ని వాష్ చేసుకోవాలి। ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ టూల్ ని ఈ విధంగా పట్టుకుని ఎక్కడైతే మీకు లార్జ్ పోర్స్ ఉన్నాయో అక్కడ మీరు స్లో స్లోగా, ఈ విధంగా గట్టిగా చేయకూడదు, స్లో స్లోగా ఈ విధంగా మీరు దీన్ని ఈవెన్ గా చేసుకోవాలి, ఈ విధంగా అప్లై చేయాలి। సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లార్జ్ పోర్స్ కాస్త చిన్న చిన్న హోల్స్ గా తేరడం స్టార్ట్ అవుతుంది, ఈవెన్ గా అయిపోతుంది। సో దాని తర్వాత కొన్ని రోజులకి ఆ చిన్న చిన్న హోల్స్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోయి మీ ఫేస్ అనేది నార్మల్ గా అయిపోతుంది। సో ఏం చేయాలంటే మీరు ఇలా అప్వర్డ్ డైరెక్షన్ ఒకసారి, ఇలా క్రాస్ డైరెక్షన్ లో ఒకసారి, అండ్ ఈ విధంగా ఈ క్రాస్ డైరెక్షన్ అంటే ఎక్స్ వై జెడ్ యాక్సిస్ లో మీరు దీన్ని ఈ విధంగా చేయాలి। సో మీరు ఏం చేయాలంటే ఒక 5-5 times అంటే ఈ విధంగా ఒక 5 times, ఈ విధంగా ఒక 5 times, ఈ విధంగా ఒక 5 times చేయాలి అలాగే। అండ్ నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా మీరు సేమ్ అదే విధంగా చేయాలి। సో ఈ డియర్ అనేది మీరు ప్రతి 2 days కి ఒకసారి యూజ్ చేసుకోవచ్చు। సో ప్రతి 2 days కి ఒకసారి 1 week వరకు మీరు రెగ్యులర్ గా యూజ్ చేయండి। సో ఇలా యూజ్ చేశారంటే మీకు డెఫినెట్ గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది, మీ లార్జ్ పోర్స్ కాస్త చిన్న హోల్స్ గా తేరడం స్టార్ట్ అవుతుంది। అండ్ అదే విధంగా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ డెర్మా రోలర్ యూజ్ చేసినప్పుడు మీరు గట్టిగా అసలు యూజ్ చేయకూడదు, మీ స్కిన్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది। చాలా జెంట్లీగా చాలా స్లోగా చేసుకోవాలి, అసలు చేసినట్టే అనిపించకూడదు, చాలా స్లోగా చేయాలి గైస్. అంతేగాని గట్టిగా చేశారంటే మీకు బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీరు స్లోగా చేసుకోవాలి, అంతేగాని గట్టిగా మాత్రం అసలు చేయకూడదు। సో ప్రతి 2 days కి ఒకసారి 1 week లేదా 2 weeks వరకు చేయండి, సరిపోతుంది, మీ లార్జ్ పోర్స్ కాస్త చిన్నగా అవడం స్టార్ట్ అవుతుంది। నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 లో మనం చేయాల్సింది ఏంటంటే ఒక బేకింగ్ సోడా మాస్క్ అనేది రెడీ చేసుకుని మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి। సో బేకింగ్ సోడా ఏం చేస్తుందంటే మన ఫేస్ మీద లార్జ్ పోర్స్ ని చాలా త్వరగా చాలా క్విక్ గా వాటిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది। సో మీరు ఏం చేయాలంటే ప్రతి రోజు మీ ఫేస్ మీద ఒక బేకింగ్ సోడా మాస్క్ అనేది తయారు చేసుకుని అప్లై చేసుకోవాలి। సో బేకింగ్ సోడా మాస్క్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి చాలా సింపుల్ గైస్, మీరు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోండి। సో ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోండి అండ్ అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి గైస్, పూర్తిగా ఈ విధంగా మంచిగా థిక్ గా మిక్స్ చేసుకోండి। సో మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక బ్రష్ తీసుకోండి, బ్రష్ తీసుకుని ఆ బౌల్లో ముంచి మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి। ఎక్కడైతే మీకు లార్జ్ పోర్స్ ఉన్నాయో ఆ ఏరియాలో మీరు అప్లై చేసుకోండి, మంచిగా పూర్తిగా ఈ విధంగా అప్లై చేసుకోండి। సో నేను ఏ విధంగా అయితే అప్లై చేస్తానో ఆ విధంగా అప్లై చేసుకోండి, మంచిగా మీరు కాకుండా మీ ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు, మీ ఫేస్ అనేది మంచి గ్లోగా కూడా అవడానికి హెల్ప్ అవుతుంది। సో బేకింగ్ సోడాలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అండ్ అదేవిధంగా మంచి గుణాలు ఉంటాయి, మన ఫేస్ మీద ఉన్న లార్జ్ పోర్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, స్మాల్ హోల్స్ కూడా ఉన్న వాటిని కూడా ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది। సో మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక 15 minutes వరకు వదిలేయాలి, వదిలేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి। సో ఇలా మీరు ప్రతిరోజు కనుక 1 week వరకు యూజ్ చేశారంటే మీ ఫేస్ మీద ఉన్న లార్జ్ పోర్స్ అనేవి చాలా త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది। సో ఈ టిప్ చాలా ఇంపార్టెంట్ గైస్, డెఫినెట్ గా దీన్ని ట్రై చేయండి, నేను రెగ్యులర్ గా వీటిని యూజ్ చేస్తూ ఉంటాను అందుకే నాకు పోర్స్ అనేవి పెద్దగా ఉండవు। సో మీరు కూడా దీన్ని ట్రై చేసుకోవచ్చు, చాలా సింపుల్ గైస్, ప్రతిరోజు అప్లై చేయండి ఒకవేళ మీ ఫేస్ మీద లార్జ్ పోర్స్ ప్రాబ్లం ఉంటే। నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, అప్లై టర్మరిక్ ఆన్ లార్జ్ పోర్స్ అంటే ఏంటంటే మీ లార్జ్ పోర్స్ మీద పసుపు అనేది అప్లై చేసుకోవడం। సో టర్మరిక్ అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది, ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, అదేం చేస్తుంది అంటే మన లార్జ్ పోర్స్
పోర్స్ ని పూర్తిగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది సో మీరు రెగ్యులర్ గా టర్మరిక్ అనేది అప్లై చేసుకోవచ్చు సో దాని కోసం మీకు కావాల్సినది అంటే ఒక ప్యూర్ టర్మరిక్ అనేది తీసుకోవాలి సో నార్మల్ గా షాప్ లో దొరికే టర్మరిక్ కాదు ప్యూర్ టర్మరిక్ దొరుకుతుంది మీకు ఈజీగా సో మీ ఇంట్లో కూడా ఇది ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది సో ప్యూర్ టర్మరిక్ తీసుకుని ఏం చేయాలంటే అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి వాటర్ మిక్స్ చేసుకుని ఏం చేయాలంటే ఒక బ్రష్ తీసుకోండి ఒక బ్రష్ హెల్ప్ తో మీరు ఏం చేయాలంటే మీ ఫేస్ మీద ఎక్కడైతే లార్జ్ పోర్స్ ఉన్నాయో సో ఆ ఏరియాలో మీరు అప్లై చేసుకోవాలి సో మీ మీసాలు గడ్డల దగ్గర అప్లై చేయకండి ఓన్లీ ఎక్కడైతే మీకు లార్జ్ పోర్స్ ప్రాబ్లం ఉందో అక్కడే మీరు అప్లై చేసుకోవాలి సో ఇది నైట్ టైం చేసుకోవడం చాలా బెస్ట్ సజెషన్ నేను మీకు నైట్ టైం చేసుకోమని సజెషన్ చేస్తాను సో నైట్ టైం మీరు ఏం చేయాలంటే పడుకునే ముందు 10 నిమిషాలు మీ లార్జ్ పోర్స్ ఏరియా మీద అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు వదిలేయండి వదిలేసిన తర్వాత నార్మల్ వాటర్ పూర్తిగా వాష్ చేసుకోండి ఇలా కనుక మీరు ప్రతి రోజు ట్రై చేశారంటే 1 వీక్ వరకు మీ ఫేస్ మీద లార్జ్ పోర్స్ అనేది చాలా త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది సో డైలీ ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి మీ ఫేస్ మీద లార్జ్ పోర్స్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ నెంబర్ 4 అప్లై అలోవెరా జెల్ సో నైట్ టైం పడుకునే ముందు మీరు ఏం చేయాలంటే మీ ఫేస్ మీద అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకోవాలి సో అలోవెరా ఏం చేస్తుందంటే మన ఫేస్ ని ఈవెన్ టోన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అదే విధంగా మీ ఫేస్ మీద లార్జ్ పోర్స్ ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అదే విధంగా మీ పోర్స్ లోపల ఏమైనా బ్యాక్టీరియా కానీ ఇంప్యూరిటీస్ కానీ ఏమైనా వాటిని పూర్తిగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది పోర్స్ లో ఏంటంటే చాలా బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ పొల్యూషన్ అనేవి ఉంటాయి సో వాటిని తగ్గించుకోవాలి కదా సో వాటిని పూర్తిగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో మీరు ఏం చేయాలంటే నైట్ టైం పడుకునే ముందు కొంచెం అలోవెరా జెల్ తీసుకోండి అది పూర్తిగా మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి మంచిగా అబ్జర్వ్ అయిపోయే వరకు పూర్తిగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ వదిలేయండి ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత మార్నింగ్ మీరు ఒక ఫేస్ వాష్ తో మీ ఫేస్ ని వాష్ చేసుకోండి సో ఇలా ఈ 4 టిప్స్ ని కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యారంటే మీ ఫేస్ మీద లార్జ్ పోర్స్ చాలా త్వరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది సో ఇప్పుడే వీటిని ట్రై చేయండి గైస్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి డెఫినెట్ గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడింది అనుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు స్టైలిష్ గా ఉండండి సేఫ్ గా ఉండండి